ఎప్పుడు 7 స్థానాల వరకే పరిమితం అయ్యేటువంటి ఎంఐఎం ఈసారి 9 స్థానాల్లో పోటీ జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా ఈ మూడు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి గేమ్ గా ఇక్కడ ప్రస్తావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య సంబంధాలు ఉన్నాయి అనడానికి తాజాగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలే ఒక ప్రాతిపదికగా తీసుకోవచ్చు. సాధారణంగా నరేంద్ర మోడీ తోటి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తున్నాను, మీరు ఆశీస్సులు ఇవ్వండి, మీరు సహకరించండి అని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో పూర్తి మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఒకవేళ కేసీఆర్ సీఎం పదవి నుంచి వైదొలిగి కేటీఆర్కి ఇస్తానంటే నరేంద్ర మోడీ యొక్క ఆశీస్సులు అవసరం లేదు. కానీ వచ్చే ఈ ఎన్నికల్లో సహకారం అందిస్తే రాబోయేటువంటి రోజుల్లో కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తాను, మీరు సహకారం అందించండి అని చెప్పి మోడీని అడిగినట్టు ఇప్పుడు ఆ రహస్యం మొత్తం బయటకు వస్తుంది. అంటే 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ఉన్నారు. ఇక ఇప్పుడు జరిగేటువంటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బీజేపీ యొక్క అవసరం, బీజేపీ యొక్క అండ మద్దతు అవసరం అనేది కేసీఆర్ మోడీ వద్ద ప్రస్తావించారు. సో మోడీ ఆ విషయాన్ని, ఆ రహస్యాన్ని బయటపెట్టారు. అంటే ఇక్కడ తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికి మోడీ యొక్క సహకారం అవసరము. అంటే 2018లో కానీ అంతకు ముందు కానీ సహకారం బీజేపీ అందించింది. 2018 ఎన్నికల్లో ప్రత్యేకించి 2018 ఎన్నికల్లో క్లియర్ గా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సహకారం అందించింది అనేటువంటి ఒక సంకేతం ఈ రహస్యం ద్వారా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సో దాగనటువంటి నగ్న సత్యం ఏంటంటే నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ కి మధ్య బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ ఎన్నికలు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో కేవలం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసి ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వెళ్తున్నాయి అనడానికి నరేంద్ర మోడీ బయటపెట్టినటువంటి రహస్యమే దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. అంటే కేవలం బీజేపీ అండతోటి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ రాజకీయాలు నడుపుకుంటూ వచ్చారు. అదే బీజేపీ అండతోటి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు రాజకీయాలు నడుపుతూ వచ్చారు. ఎంఐఎం కూడా బీజేపీ డైరెక్షన్ లోనే నడుస్తుంది అనడానికి ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయడం కానీ, బీహార్ లో పోటీ చేయడం కానీ, కర్ణాటకలో పోటీ చేయకుండా దూరంగా ఉండడం కానీ వీటన్నిటి అంశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ముస్లిం ఓట్ బ్యాంకు ఇటువైపు టిల్ట్ అయితే అటు ఎక్కువగా గెలిచేటువంటి అవకాశం ఉంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈసారి ఎంఐఎం చెప్పిన విధంగా ఎంఐఎం ఇచ్చినటువంటి సందేశం లేదా ఆదేశం ప్రకారం ముస్లిం ఓట్ బ్యాంకు ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వేసేటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా తెలంగాణ సమాజంలో, ప్రత్యేకించి తెలంగాణ ముస్లిం సమాజంలో కలిగింది కాబట్టి ముస్లిం పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం, అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అందుకే ముస్లిం సంఘాలు కానీ, ముస్లిం సంబంధించినటువంటి అసోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో కూడా అదే జరిగింది, అదే తరహాలో ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి రావడానికి కావలసినటువంటి సీట్లు రావు అనేటువంటిది కొన్ని సర్వేల యొక్క అంచనాగా కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు జరిగినటువంటి పరిణామం కేసీఆర్ ఒప్పుకున్నారు, నరేంద్ర మోడీ తోటి తాను ప్రస్తావించినటువంటి మాట వాస్తవమే అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయడం అనేది. సో ఒప్పుకున్నారు కాబట్టి నరేంద్ర మోడీకి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సీట్లు వస్తే కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారు, అయ్యే అవకాశం ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సమాజం కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేయడానికి ఓటు వేస్తారా లేదంటే కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయడానికి ఓటు వేస్తారా అనేది నిర్ణయించుకొని ఓటు వేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందని చెప్పి ఒక విశ్లేషణ చేసుకోవచ్చు. ఇక నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ యొక్క మధ్య ఉన్నటువంటి బంధం ఇప్పుడు ముస్లిం సమాజం మీద పడుతుంది. సో ముస్లిం సమాజాన్ని బీఆర్ఎస్ పార్టీ దూరం చేసుకుంది ఈ రహస్యం బయటపడినందువల్ల అని చెప్పి చెప్పచ్చు. ఇక బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సహకారం అందిస్తుంది? బీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందనేది సర్వేలు చెప్తున్నాయి. ఆ వ్యతిరేక ఓటు నేరుగా గంపగొత్తుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా దాన్ని రకరకాలుగా చీల్చేటువంటి ప్రయత్నం మొదటి నుంచి కూడా కేసీఆర్ చేస్తున్నారు. ఇది పీకే యొక్క ఒక వ్యూహంగా అప్పట్లో ప్రగతిపరం వర్గాల్లో చర్చ నడిచింది. సో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి వ్యూహంలో భాగంగానే ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది. అందుకే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగని తమ వైపు తిప్పుతుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేము ఒక కమిటీని వేస్తాం, రాబోయేటువంటి రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తాం, అమలు చేస్తాం అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు మాదిగ సామాజిక వర్గం
ఇప్పుడు బీజేపీ వైపు మళ్ళింది. సరిగ్గా ఇక్కడే దాదాపు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి వ్యూహం దెబ్బతింటుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కువగా పూర్వపు తెలుగుదేశం పార్టీ యొక్క ఓట్ బ్యాంక్, ఓన్లీ తెలంగాణ వాదులు ఉద్యమకారులు మినహా మిగిలినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా పూర్వపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు. ఆ ఓట్ బ్యాంకు లో ప్రధానంగా ఎస్సీ మాదిగ ఓట్ బ్యాంకు సాలిడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు నేరుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా బీజేపీ చీల్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ సక్సెస్ అయ్యాము అని చెప్పి భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ కూడా భావిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఎస్సీ మాదిగ సామాజిక వర్గం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క సాలిడ్ ఓట్ బ్యాంక్ పూర్వపుది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు ఈ ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత పైగా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకి తొలి రోజుల్లోనే ఆయన అనుకూలం చెప్పారు. అప్పట్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి బిల్లు ఆమోదం చేసి ఢిల్లీకి పంపించారు, పార్లమెంట్కి పంపించారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడాన్ని ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిగలు చాలా సీరియస్ గా తీసుకున్నారని కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఏపీ మూలంలో ఉన్నటువంటి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంది, అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు అనేటువంటిది ఇప్పుడు తెలుగు సమాజం నమ్ముతుంది, తెలుగు సమాజం భావిస్తుంది. ఈ క్రమంలో ఆ ఓట్ బ్యాంక్ నేరుగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి కొన్ని అంచనాలు ఉన్నాయి. సో ఇప్పుడు బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ వేసినటువంటి వ్యూహం ఒకవేళ మాదిగల్ని కనుక ఫలించకపోతే బీఆర్ఎస్ పార్టీ కేవలం 30 స్థానాలకి లేదా 35 స్థానాలకి పరిమితం అయ్యే అవకాశం ఉందనేది కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. వాస్తవంగా తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ యూత్ కానీ లేదా తెలంగాణ సంబంధించినటువంటి రైతులు కానీ లేదా లబ్ధిదారులు కానీ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఒక పెన్షన్ దారులు తప్ప మిగతా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారనేది సర్వేలు ఎక్కువగా చెబుతున్నటువంటి మాట. ఎక్కువ సర్వేలు అలాంటి అంశాన్ని అలాంటి భావాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. పైగా దక్షిణ తెలంగాణలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలం లేదు, పైగా బీజేపీ బలం లేదు, కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉంది, ఇలాంటివి చెప్తూ ఉన్నాయి. సో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేరుగా గంపగొత్తుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఈ మూడు పార్టీలు గేమ్ ఆడుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. దానికి ఇప్పుడు ఆమోద ముద్ర వేస్తూ కేసీఆర్ నిజం ఒప్పుకున్నారు అని చెప్పి విశ్లేషణ చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ అలాగే కేసీఆర్ మధ్య జరిగినటువంటి ఈ అధికార మార్పిడి అనేటువంటి అంశం చాలా సీరియస్ అంశం. వాళ్ళిద్దరి మధ్య ఎంతో బలమైనటువంటి బంధం లేదా ఇచ్చిపుచ్చుకున్నటువంటి దూరం లేకపోతే ఈ అంశం అయితే బయటికి రాదు. సో ఇప్పుడు ఎప్పుడైతే నరేంద్ర మోడీ బయట పెట్టారో ఆ రోజున వ్యతిరేకించారు, కేటీఆర్ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారు. నాకు తెలియదు ఆ ప్రస్తావన అసలు ఎందుకు చేస్తారు, అసలు నరేంద్ర మోడీ తోటి పనే ఉంది, బీజేపీ తోటి పనే ఉంది తనను ముఖ్యమంత్రిని చేయడానికి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కేసీఆర్ అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కానీ ఇప్పుడు నేరుగా కేసీఆర్ ఒప్పుకున్నారు, కేసీఆర్ బహిరంగ సభలో ఒప్పుకున్నారు ఆ విషయం ప్రస్తావించినటువంటి మాట వాస్తవమే. ఎన్డీఏలకు రమ్మన్నారు కానీ నో అన్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఉన్నటువంటి బలమైనటువంటి సంబంధం మాత్రం బయటపడినటువంటి క్రమంలో తెలంగాణ సమాజంలో ఈ ఎన్నికల సమయంలో ఇది బయటకు రావడంతో దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇది బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూరుస్తుందా, బీజేపీకి మేలు చేకూరుస్తుందా, లేదా కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుస్తుందా, లేదా ఎంఐఎంకి మేలు చేకూరుస్తుందా, ఈ నాలుగు పార్టీలు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ ఈ నాలుగు పార్టీలు ఒకటే, ఈ నాలుగు పార్టీలు ఒకటే అనేటువంటిది తెలంగాణ సమాజం నమ్ముతుంది, తెలుగు సమాజం కూడా విశ్వసిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును వర్గాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి బీజేపీ చీల్చుతున్నటువంటి క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి అవకాశం ఉందా రాబోయేటువంటి ఎన్నికల్లో? ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ వస్తే అధికారంలోకి కేటీఆర్ నేరుగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ అంశాల మీద మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.